పెందుర్తి మండలం పూలగాలిపాలెం గ్రామంలో నివాసముంటున్న గృహిణి తన ఇంటిలో అత్తమామలతో గొడవ పడి ఇంటి నుండి 18 నెలల పాపను కొండ ప్రాంతంలోకి తీసుకుని వెళ్లి చంపేసిన ఉదంతం తెలిసిందే. ఈ పాప ఆచూకీ కోసం గత 3 రోజులుగా వెతుకుతుండగా బుధవారం మధ్యాహ్నం పాప మృతదేహమును కనుగొన్నారు. పాప మృతదేహాన్ని చూసి పాప తండ్రి కరక అప్పారావు రోదన వర్ణనాతీతం. దీనిపై సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ గత 3 రోజులుగా పోలీసులు, స్పెషల్ ఫోర్స్, స్థానికుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ మేరకు పాప మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం వచ్చిన తదనంతరం కేసుపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మదర్ 10వ తారీఖు ట్రేస్ అయింది. అయితే ఆమె ఇచ్చినటువంటి క్లూస్ వలన నిన్న, మొన్న, ఈరోజు ఆ చిన్నపిల్ల గురించి వెతకడం జరిగింది. 1.5 ఇయర్ బేబీ గురించి. ఆ బేబీ నిన్న మొన్న దొరకలేదు, కానీ ఈరోజు ఒక దగ్గర ఆమె చెప్పినట్టుగా ఒక పుట్ట దగ్గర